బాధతో మరణించిన మనిషి ప్రేతాత్మవుతుంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. ఎన్ని జన్మలైనా పగతో ఎదురు చూస్తూనే ఉంటుంది. అదొక అందమైన పల్లెటూరు. కాలంలో కలిసిన ఒక మనిషి ఆశలు తీరక బాధతో వేదనతో గుండెలు పగిలేలా ఏడుస్తున్నా. ఎవరూ పట్టించుకోక ప్రాణం పోయిన తరువాత కూడా ఆత్మ పిశాచై ఘోషిస్తూనే ఉంది. తన కోరిక తీర్చుకునేందుకు సమయం కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఆ ఆత్మ ఎవరిది? ఆ బాధ ఎవరు పెట్టారు? ఆమె కోరిక ఏది తీరలేదో మరి. నిషీది శూన్యంలో రోదనై విలపిస్తూనే ఉంది. దేవగిరి నివాసంలోని అందరూ కాలం చేసి 40 సంవత్సరాలు పైమాటే. అది జరిగి 40 సంవత్సరాల తరువాత ఒకరోజు సాయంత్రం సంధ్యవేళ గువ్వలన్నీ గూటికి చేరుతున్న సమయాన ఒక పెద్ద పాత పెంకుటిల్లులో పెద్ద పెద్దగా ఏడుపులు అరుపులు వినిపిస్తున్నాయి. ఆ అరుపులు ఒక స్త్రీ మరియు ఒక పురుషుడి గొంతుకలు. అది ఒక ఆత్మ గొంత లేక 2 ఆత్మలు ఉన్నాయా అని ఎవరికీ తెలీదు. ప్రతి అమావాస్య రోజు సాయంత్రం నుంచి ఈ తంతు అంతా ఆ ఊరిలో వారికి బాగా సుపరిచితమైన సంఘటన. కొత్తగా ఎవరైనా ఆ ఊరు వస్తే అదొక పెద్ద కథగా వింతగా వినేవారు ఆ అరుపులని. అలా కాలం జరుగుతూ ఉంది. కావ్య గౌరి ఇద్దరూ చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు. స్కూల్ దగ్గర నుండి ఇద్దరూ ఎక్కడికైనా సరే కలిసి వెళ్లి కలిసి వచ్చేవారు. కావ్య ఇంకా గౌరి ఇద్దరూ కూడా వాళ్ళిళ్లల్లో ఒక్కటే కూతుర్లు. అయితే గౌరి వాళ్ల కాలేజీలోనే చదువుకుంటున్న బాలు అనే సీనియర్ అబ్బాయిని ఇష్టపడి ప్రేమిస్తుంటుంది. బాలు గౌరీల ప్రేమ సంగతి కావ్యకి తెలుసు. ఓ రోజు కాలేజీకి వెళ్లి వస్తుంటే బాలు దారిలో కనిపిస్తాడు. బాలుని చూసి గౌరి కావ్యతో, ఒక్క 5 నిమిషాలు అలా బస్టాండ్లోనే నుంచోవే, నేను బాలుతో మాట్లాడేసి వస్తాను, అయితే 5 నిమిషాలు ప్లీజ్ కావ్య అంటుంది. కావ్య సరే అని ఆ పక్కనే ఉన్న బస్టాప్లో చిరాగ్గా నిలబడి దిక్కులు చూస్తూ ఉంటుంది. బాలు గౌరీతో, ఎన్ని రోజులైపోయిందో గౌరీ నిన్ను చూసి, సరే ఈసారి దసరా సెలవులు వస్తున్నాయి కదా, మనం ఈ సెలవుల్లో కలుద్దాము, ఎక్కడా ఏంటి అనేది నేను నీకు ఫోన్ చేసి చెప్తాను, అప్పుడు కావ్య వాళ్ల ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి నా దగ్గరికి రా, సరేనా అంటాడు. అమ్మో అలా నేను చేయలేను, కాలేజ్ కూడా లేదు, మా ఇంట్లో అనుమానం వస్తే చంపేస్తారు, నేను రాను అంటుంది గౌరి. అనుమానం ఏమీ రాదు, నేను నీకు చెప్పినట్టు చెయ్యి అని ఏదో ప్లాన్ చెప్తాడు. అయినా నేను రాను అంటూ గౌరీ కావ్య ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. బాలు ఫోన్ చేసి పదే పదే బతిమలాడుతుంటే సరే అని ఒప్పుకుంటుంది గౌరీ. తరువాత దసరా సెలవులు ఎలాగో రానే వస్తాయి. బాలు చెప్పిన విధంగానే గౌరీ కావ్య ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి బాలు చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. బాలు కూడా వస్తాడు. ఇంత లేట్గా వస్తే ఎలా, అసలే ఎవరైనా చూస్తారేమోనని టెన్షన్ వచ్చి చేస్తున్నా అంటుంది గౌరీ. అక్కడే ఉన్న మర్రి చెట్టుకు పెద్ద తొర్ర ఉంటుంది. ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అంటాడు బాలు. వాళ్ళిద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ బాలు గౌరీ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. వారికి తెలియకుండానే వారిద్దరూ తన్మయత్వానికి లోనవుతారు. కాసేపటికి తెలివి తెచ్చుకున్న గౌరీ వెంటనే బాలుని తోసేసి చెట్టు తొర్రలో నుండి బయటికి ఒక్కసారిగా వచ్చేస్తుంది. సరిగ్గా అప్పుడే గౌరీ తండ్రి రంగయ్య బండి మీద పొలం నుండి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అది గమనించిన వారిద్దరూ వరికుంకల్లోకి వెళ్లి దాక్కుంటారు.
కాసేపటికి రంగయ్య ఆ పొలం దాటి కొంచెం దూరం వెళ్లిపోతాడు. మా నాన్న కావ్య ఇంటికి వెళ్లొచ్చు, నేను త్వరగా ఇంటికి వెళ్లాలి అని. వీలు చూసుకొని నేనే నీకు ఫోన్ చేస్తాను, నువ్వేమీ చెయ్యకు. సరేనా, వెళ్తున్నా అని వెంటనే ఇంటికి వెళ్ళిపోతుంది గౌరీ. బాలు కూడా వెనక మెల్లగా ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఓ 2 రోజులు బయట ఎక్కడెక్కడో కలుస్తారు. ఎవరో ఒకరు పెద్దవాళ్లు కనబడ్డం, తప్పించుకోవడం జరుగుతుంది. ఇలా కాదు గౌరీ, మనం కావ్య వాళ్ల ఇంటి దగ్గర ఉన్న పాడుబడిన పెంకుటిల్లు వెనక భాగంలో ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ కలుద్దాం. కావ్య వాళ్ల ఇంటికి అని చెప్పి నువ్వు అక్కడికి వచ్చేయి అంటాడు బాలు గౌరీని. గౌరీ బాలుతో, నీకేమైనా పిచ్చా, అక్కడ ఏదో ఆత్మ ఉంది అంటారు, నీకు తెలుసు కదా, ఎందుకు అక్కడికి రమ్మంటున్నావు అంటుంది. అరే, చిన్నప్పుడు ఆ పక్కన స్థలంలో క్రికెట్ బాల్ పడితే ఎన్నిసార్లు వెళ్లి బాల్ తెచ్చేవాడినా, నాకేమీ భయం లేదు. అయినా ఒక అమావాస్య రోజే కదా అక్కడ గోళ, మిగతా రోజులు ఏమీ ఉండదు కదా. అయినా మొన్ననేగా అమావాస్య అయ్యింది, మన సెలవులన్నీ అక్కడ హాయిగా గడపొచ్చు. వెనక చాలా స్థలం ఉంది, ఎవరూ రారు గౌరీ, ప్లీజ్ నా కోసం. నేను వెళ్ళిపోతే మళ్ళీ సంక్రాంతి వరకు రావటం కుదరదు, రావా నా కోసం ప్లీజ్ అంటాడు. కొంచెం భయంగానే ఉంది, కానీ నువ్వు చెప్పింది నిజమే, అమావాస్య రోజే కదా అక్కడ ఇబ్బంది, ఎవరూ ఆ పక్కకి రాను కూడా రారు. సరే, రేపు అక్కడ కలుద్దామని అనుకుంటారు బాలు గౌరీ. తరువాత రోజు గౌరీ కావ్య దగ్గరకు ఎప్పటిలాగా చదువుకోవడానికి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి తన ఇంటి నుండి బయలుదేరుతుంది. బయలుదేరే ముందు బాలుకి ఒక ఫోన్ రింగ్ ఇచ్చి వెళ్తుంది. బాలు కూడా అర్థం చేసుకొని తన ఇంటి నుండి గౌరీని కలవడానికి త్వరగా వెళ్తాడు. ఆ పెంకుటిల్లులోకి ఒంటరిగా వెళ్లడానికి భయం వేసి దారి మధ్యలో ఒక ప్లేస్లో ఆగి ఎవరికీ కనపడకుండా నిలబడి బాలు కోసం వేచి చూస్తూ ఉంటుంది గౌరీ. బాలు ముందుకు వెళ్ళి కొంచెం దూరంలో నిలబడతాడు. గౌరీ అతనికి కొంచెం దూరంలో మెల్లగా వెళ్తూ బాలుని అనుసరిస్తూ ఉంటుంది. ఇద్దరూ ఆ పెంకుటిల్లు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్ళి అక్కడ సైకిల్స్ పెట్టి ఎవరికీ కనపడకుండా జాగ్రత్తగా గోడ దూకి ఆ పెంకుటిల్లు వెనుక భాగానికి చేరుతారు. అది చాలా పెద్ద ఖాళీ స్థలం. అది చూసిన గౌరీ బాలుతో, అబ్బా ఇంత పెద్ద స్థలం ఉంది కదా, కాని అన్ని పిచ్చి చెట్లు ఉన్నాయి, ఎక్కడ కూర్చుంటాము, పాములు కూడా ఉన్నాయేమో బాలు, నాకు భయంగా ఉంది అంటుంది. ఏమీ కాదు, నువ్విలరా, అక్కడ కూర్చోడానికి వరండాలాగా ఉంటుంది, చూపిస్తారా అంటాడు బాలు. వచ్చేశాము, అదిగో చూడు, బావుంటుంది ఈ ఇల్లు, ఏదో దయ్యం అది ఇది అంటారు గాని లేకపోతే భలే కళగా ఉండేది అంటాడు బాలు. హా, చూస్తుంటే బాగానే ఉంటది నాయనా, ఉండటానికే పనికిరాదు అంటుంది గౌరీ. సరే అనుకుంటూ ఇద్దరు వరండాలో కూర్చుంటారు. ఇప్పుడు చెప్పు గౌరీ, ఏంటి సంగతులు, కావలసినంతసేపు మాట్లాడుకోవచ్చు అంటాడు బాలు. హా, వీటికేమీ తక్కువ లేదు, ఎప్పుడు చూడు ఏముంటాయి అంటుంది గౌరీ. ఏమీ లేవా చెప్పడానికి, అయితే ఏదైనా చేద్దామా అని గౌరీని దగ్గరకు తీసుకోబోతాడు. అప్పుడే ఆ ఇంట్లో నుండి ఏదో అని గట్టిగా గుమ్మం దగ్గర నుండి మూలుగుడు వినబడుతుంది ఇద్దరికి. గౌరీ బాలు ఇద్దరు ఆ శబ్దం విని ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎవరు అని అరుస్తాడు బాలు. ఆ మూలుగుడు ఆగిపోతుంది, మళ్ళీ గౌరీని పట్టుకోబోతాడు. వెంటనే తలుపుల్ని దబదబా ఊపుతున్న శబ్దం అవుతుంది. బాలు కొంచెం తగ్గి, ఇదేంట్రా బాబు, నిజంగానే దయ్యం ఉందా అని గౌరీ వంక చూస్తాడు. అక్కడ గౌరీ లేదు. గౌరీ కోసం భయంగా చుట్టూ చూస్తే అప్పటికే గౌరీ చావు పరుగుల మీద పరిగెడుతూ ఉంటుంది. ఏ గౌరీ ఆగు, నేను కూడా వస్తున్నా అంటూ పరిగెడుతూ ఇద్దరు
ఆ ఇంటి చివరి గోడ దగ్గరికి వస్తారు. ఆ గోడ ఎక్కటంలో బాలు గౌరీకి సహాయం చేయడానికి చెయ్యి పట్టుకుంటాడు. అంతే, బాలు నిలబడిన చోట భూమిలో నుండి చెయ్యి లేచి బాలు కాలు గట్టిగా పట్టుకుంటుంది. అంతే, బాలు గౌరీని వదిలేస్తాడు. గౌరీ నువ్వు వెళ్ళు అని తోసేస్తాడు. గౌరీ చెయ్యి వదలగానే దయ్యం చెయ్యి కనిపించదు. ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. బాలు ఇంటికి వెళ్ళి వాళ్ల వరండాలో కూర్చొని నిజంగా ఆ ఇంట్లో దయ్యం ఉందా నమ్మబుద్ధి కావటం లేదు. గౌరీ దగ్గరికి వెళ్ళగానే అరుపు వినబడుతుంది. ఆ అరుపు ఏదోలా ఉంది. గౌరీని తాకగానే భూమిలో నుండి చెయ్యి లేవటం ఏంటి? గౌరీని వదిలేస్తే చెయ్యి మాయమవటం ఏంటి? అక్కడ చాలా పెద్ద కథే ఉంది. ఎలాగైనా ఆ ఇంట్లో ఏముందో చూడాలి. చెప్తా దీని సంగతి అని పంపు దగ్గర కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్తాడు. తర్వాత రోజు గౌరీ గబగబా కావ్య వాళ్ల ఇంటికి వెళ్ళి జరిగింది మొత్తం కావ్యతో చెప్తుంది. దానికి కావ్య, అమ్మో, నాకు తెలియకుండా ఇన్ని జరుగుతున్నాయా అంటుంది. అదేం కాదే, ఇప్పుడేం చేయాలో చెప్పు అని టెన్షన్ పడుతూ అడుగుతుంది గౌరీ. కావ్య గౌరీని కాసేపు భయపెట్టి తర్వాత, ఏం కాదే, మా పెద్దవాళ్లు చెప్పుకుంటుంటే విన్నాను. ఆ లోపల ఉన్నంతసేపే ఆ దయ్యం భయపెడుతుంది, బయటికి వచ్చేసిన తర్వాత ఏమి కాదంట అని ధైర్యం చెప్తుంది. ఇక్కడ గౌరీ ఇలా తన స్నేహితురాలకి అంతా చెప్పుకుంటుంటే అక్కడ బాలు తనకి జరిగిన విషయాన్ని తన స్నేహితులతో పంచుకొని వారి సహాయంతో ఆ ఇంట్లో ఏముందో ఆ రాత్రికి వెళ్ళి చూడాలి అని అందరూ కలిసి నిర్ణయించుకుంటారు. బాలు, శ్రీను, వాసు, నాని వీళ్ల నలుగురు ఆ రోజు రాత్రికి ఆ పాడుబడిన పెంకుటిల్లులోకి ప్రవేశించి అక్కడ ఏముందో తెలుసుకోవాలి అని ప్లాన్ వేసుకుంటారు. అదే రోజు అర్ధరాత్రి ఊరంతా నిద్రపోతున్న సమయం అది. మెల్లగా నలుగురు వాళ్ల ఊరి బయట ఉన్న మర్రి చెట్టు దగ్గర కలుస్తారు. ఆ చిమ్మ చీకటిలో నాలుగు సైకిల్స్ వేసుకొని పక్క ఊరికి పయనమవుతారు. రామాపురంలోకి వచ్చేశారు. ఆ ఇంటి పక్కన ఉన్న గ్రౌండ్లో సైకిల్స్ పెట్టి ఆ రోజు పొద్దున్నలాగానే గోడ ఎక్కి ఆ పెంకుటింట్లోకి ఒకరి తర్వాత ఒకరు దూకుతారు. అంతా చీకటిగా ఉంటుంది. తమతో తెచ్చుకున్న టార్చ్ లైట్ వేసుకొని దారిని చూసుకుంటూ మెల్లగా వరండాలాగా ఉన్న ప్లేస్కి చేరుకుంటారు. ఆ ప్లేస్ పొద్దున గౌరీ బాలు కూర్చున్న ప్లేస్. ఆ వరండాలో ఎలాంటి అలజడి లేదు. అక్కడంతా ఘోరమైన నిశ్శబ్దం తొంగి చూస్తుంది. వారిలో ఒకడు ఒక పెద్ద రాయి తీసుకొచ్చి ఆ తాళాన్ని పగలగొడుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ నానికి మాత్రం లోపల భయంగా ఉంది. అరే, ఎందుకురా ఇప్పుడు ఇది పగలగొట్టడం? నాకిక్కడంతా ఏదో నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందిరా, పోదాంరా ఇంటికి అంటాడు. రాయితో కొట్టగానే తాళం ఒక్క ఉదుటున ఊడిపోతుంది. తలుపు కిర్రున శబ్దం చేస్తూ తెరుచుకుంటుంది. అంతా కటిక చీకటి. నిద్రపోతున్న దయ్యాన్ని నిద్రలేపినంత పనయ్యింది. ఈ నలుగురు లోపలికి వెళ్లారా? వెళ్తే ప్రాణాలతో తిరిగి బయటికి వస్తారా? అసలు అక్కడేం జరుగుతోంది?